నేను ఆర్డర్ చేస్తున్నా, నా ఏడెన్సెస్ నాకున్నాయి. నిన్న మొన్న మా పిఏనే వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే 1000 రూపాయలు తీసుకున్నా. కానీ చెప్పడం ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఎవరు అడిగారు? సంబంధం లేదు, ఇప్పటి నుంచి కాదు, మొత్తం అలా ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చాక ఈ దగ్గర వెళ్తే మీరు అడగండి, తక్కువ మా పిఏ వచ్చి అబ్బాయి కొద్దిగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తే 1000 రూపాయలు పిఏ దగ్గర నేను వసూలు చేస్తాను. మీరు సామాన్యుల దగ్గర ఇంటి చేస్తున్నారు, అసలు ఏమైపోతుంది ఇక్కడ వ్యవస్థ? ఎవరు దీనికి బాధ్యత? దీని బయట ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఇమీడియట్ గా అవుట్సోర్సింగ్ లో డబ్బులు ఎవరు తీసుకున్నాడో వాడి పేరేంటి, అతని పేరేంటి? ఇమీడియట్ గా అతను ఉండడానికి వీల్లేదు. ఇంకా నా నోటీస్ లో 3 ఉన్నారు ఇక్కడ. నేను మళ్ళా వస్తాను, ఏదో రోజు వస్తాను, ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను. ఏదో రూపంలో ఏదో పని మీద వస్తారు. నా మనుషుల్లో కాదో మీకు తెలియదు, కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ 3 నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా ఈ కరప్షన్ ఆపండి. ఈ కరప్షన్ చేసేటట్టు ఇక్కడ ఇంక పని రాదు. ఇష్టం వచ్చినట్టుగా మీరు వసూలు చేసేదానికైతే ఇన్పెండింగ్ గా మీరు ఇక్కడ అన్ఫిట్ అయిపోతారు. నేను నాకు ఆల్రెడీ 3 నిమిషం ఉన్నాయి. నేను మళ్ళా వచ్చి ఈ రోజు అడ్రస్ చేస్తున్నా. నేను మళ్ళా వచ్చి ఆ 3 పేర్లు చెప్పిన తర్వాత వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఇక్కడ పనిచేయడానికి మీరు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి. అందరూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తీసేయండి. అట్టి ఉంటే మొత్తం అవుట్ సోర్సింగ్ మార్చేది.